హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి డైరీస్ ఎలా ఉన్నారందరూ నేనైతే బాగున్నాను మీరంతా కూడా బాగున్నారని చెప్పి అనుకుంటున్నాను చక్కగా మంచి మంచి టేస్టీ రెసిపీస్ ట్రై చేస్తూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ వెయిట్ లాస్ అయితే చాలా చాలా బాగుంటుంది కదా నేను అంతే చేస్తున్నాను అయితే ఈరోజు కూడా నేను ఒక త్రీ మంచి రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను అవేంటంటే బ్రేక్ఫాస్ట్ డిన్నర్లోకి ఓట్స్ రెసిపీస్ చేశానండి అలాగే లంచ్లోకి మనం డైట్లో ఉన్నప్పుడు రైస్ని మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ ఏమాత్రం లేకుండా ఒక మంచి రైస్ రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను అయితే నేను రైస్ అంటే పాలిషడ్ రైస్ అయితే ఏమీ తీసుకోలేదు నేను వచ్చేసి సింగిల్ పాలిషడ్ రైస్ తీసుకున్నాను అందులో వచ్చేసి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల ఎనర్జీని స్లోగా రిలీజ్ చేస్తాయి దానివల్ల ఏమవుతుంది అని అంటే మనకు ఎక్కువసేపు ఆకలికుండా ఉంటుంది అలాగే ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది దానిలో నార్మల్గా పాలిష్ చేసిన రైస్లో కంటే సింగిల్ పాలిషడ్ రైస్ లేదు అంటే అసలు పాలిష్ చేయని రైస్ ఉంటాయి కదా దంపుడు బియ్యం వాటిలో కూడా మనకి ఫైబర్ ఉంటుంది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి వాటి వల్ల ఎక్కువసేపు ఆకలేకుండా ఉంటుంది అందుకని చెప్పి నార్మల్ రైస్ ప్రిఫర్ చేయకుండా మీరు కూడా ట్రై వీలుంటే కనుక సింగిల్ పాలిషర్ రైస్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను నా వెయిట్ వచ్చేసి సిక్స్టీ నైన్ కేజీస్ ఉన్నాను అని చెప్పి ఇప్పుడు ఈ మధ్యలో వెయిట్ చెక్ చేసుకోవడం అనేది ఉండదండి నార్మల్గా థర్టీ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను వెయిట్ చెక్ చేసి మీకు చూపిస్తాను పిక్ అన్న పెడతాను లేదు అనుకుంటే వీడియో అన్న షూట్ చేస్తాను అట్లా నా వెయిట్ ఎంత తగ్గానా పెరిగానా అనేది కూడా మీకు థర్టీ డేస్ ఆఫ్టర్ అంటే ఏప్రిల్ ట్వెల్త్న లాస్ట్ థర్టీ డేస్ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతుంది కదా మనకి అప్పుడు నేను నా వెయిట్ నా వెయిట్ని రివీల్ చేస్తాను మీకు ప్రజెంట్ అంటే స్టార్టింగ్ నేను స్టార్ట్ చేసినప్పుడు అంటే ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు నా వెయిట్ వచ్చేసి సిక్స్టీ నైన్ కేజీస్ ఉన్నాను మరి ఈ రోజు వచ్చేసి మంచి రెసిపీస్ ట్రై చేశానని చెప్పాను కదా అవి ఎలా చేసుకోవాలి అవి ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి దాని ద్వారా నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి నా వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు మరి వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ముందుగా బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి నేనైతే ఓట్స్ బనానా స్మూతీ చేయబోతున్నాను దానికోసం ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా ఓట్స్ని తీసుకొని ఫ్రై చేస్తున్నాను నార్మల్గా ఓట్స్ కొంతమంది డైరెక్ట్గా తీసేసుకుంటూ ఉంటారు అలా తీసుకోవద్దు ఒకవేళ తీసుకున్నట్లయితే స్టమక్ అప్సెట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మీరు ఇలా గనక ఫ్రై చేసి కానీ లేదంటే నైట్ ఓవర్ నైట్ నానబెట్టుకొని తీసుకున్నట్లయితే మనకు అందులో ఉన్న ఫైటిక్ యాసిడ్ బయటికి రిలీజ్ అయ్యి మన హెల్త్ని ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా మెయింటైన్ చేయడానికి ఇలా ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే ఆ ఓట్స్ ఫ్రై చేసి చల్లారి పెట్టుకునే లోపు మనకి ఇక్కడైతే నేను వచ్చేసి బనానాస్ అంటే ఒక టూ బనానాస్ తీసుకుంటున్నానండి చిన్నవి కాబట్టి టూ తీసుకుంటున్నాను మీ దగ్గర పెద్దది ఉంటే ఒక వన్ బనానా సరిపోతుంది వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకున్నాను ఇందులో చల్లారి పెట్టుకున్న ఓట్స్ని అంటే ఫ్రై చేసి చల్లారి పెట్టుకున్న ఓట్స్ని యాడ్ చేసేస్తున్నాను ఇందులో మనకు వచ్చేసి చూపిస్తున్నాను కదా వాటర్ క్వాంటిటీ అనేది ముందు యాడ్ చేసుకున్నాను ఒక వన్ గ్లాస్ వరకు యాడ్ చేశాను తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది తర్వాత కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇందులోనే ఒక ఐదు జీడిపప్పుల వరకు తీసుకుంటున్నాను డైట్లో జీడిపప్పులు తీసుకోవచ్చా అని చెప్పి చాలామందికి డౌట్ రావచ్చు అలాంటి డౌట్ ఏమీ అక్కర్లేదండి ఇందులో జీడిపప్పులు అయినా తీసుకోవచ్చు ఏదైనా లిమిటెడ్ పోర్షన్లో తీసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు అలాగే బాదం పప్పులు వాల్నట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా చియా సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను అన్న చియా సీడ్స్ కూడా ఒమేగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి మనకి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ అవిసగింజలు అంటారు కదా డైరెక్ట్గా మీరు ఇలా అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే అవిసగింజల్ని ఫ్రై చేసి పొడి చేసి కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇందులో సినిమన్ పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు నేను అది వీడియో క్లిప్ అనేది మిస్ అయింది నెక్స్ట్ ఇందులోకి స్వీట్నెస్ కోసం నేను వచ్చేసి హనీ యాడ్ చేస్తున్నాను మీరు హనీకి బదులుగా మేబుల్ సిరప్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే డేట్ సిరప్ ఉంటుంది కదా డేట్ సిరప్ యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే నార్మల్గా మనకి బాగా సాఫ్ట్గా ఉండే డేట్స్ అవైలబుల్గానే ఉంటాయి కదా ఒక టూ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ హనీని మాత్రం యాడ్ చేస్తున్నాను ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా ఫైన్ పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి నాకు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం తగ్గుతుందేమో అని అనిపించింది బాగా చిక్కగా ఉంటుంది అనిపించింది అందుకని ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకొని బాగా పేస్ట్ లాగా ఇలా లాగా బాగా గ్రైండ్ చేసుకున్నాను చూశారు కదా అసలు మధ్యలో పీసెస్ ఏమీ లేకుండా ఇలా మనం గ్రైండ్ చేసుకోవచ్చు దీన్ని వచ్చేసి నేను మార్నింగ్ క్వార్టర్ టు ట్వెల్వ్ ఆర్ ట్వెల్వ్ మధ్యలో తీసుకున్నానండి ఇది తీసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ టూ థర్టీ వరకు కూడా నాకు బాగా ఆకలి అనేది వేయలేదు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి లంచ్లోకి చెప్పాను కదా రైస్ని మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ ఏమీ లేకుండా ఒక మంచి రైస్ రెసిపీ చేసి చూపించబోతున్నానని దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ యాడ్ చేశాను ఇప్పుడు నేను చేసే క్వాంటిటీ వచ్చేసి ఒక టూ మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను మీరు తక్కువ క్వాంటిటీ అంటే ఒక వన్ మెంబర్ వరకే చేసుకుంటే మీరు ఆయిల్ని అడ్జస్ట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర యాడ్ చేశాను అలాగే అవి వే కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఇలా కరివేపాకు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకును మాత్రం మీరు స్కిప్ చేయద్దండి అంటే నార్మల్గా మనం తినేటప్పుడు రైస్ ఐటమ్ని కరివేపాకును తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాము కరివేపాకులో కెరటిన్ అనే పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్ గ్రోత్కి అది ఎక్కువగా ఉపయోగపడుతుంది నేనైతే కరివేపాకుతో పాటే తినేస్తూ ఉంటాను ఫుడ్ అనేది నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేశాను ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి టూ మెంబర్ క్వాంటిటీ అని చెప్పాను కదా దానికోసం ఒక పెద్ద టమాటాని తీసుకున్నాను చిన్నవైతే ఒక రెండు యాడ్ చేసుకోండి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసిన తర్వాత ఇది కొంచెం టమాటాలు అనేవి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా తురిమిన క్యాప్సికమ్ ముక్కలు అలాగే క్యారెట్ తురుము ఈ రెండు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను మనకి వెజిటేబుల్స్ అనేవి కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు థర్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి క్యారెట్ క్యాప్సికంలో కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఎక్కువగా వెజిటబుల్స్ అలాగే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి ఇలా కొద్దిగా సాఫ్ట్ అవ్వడానికి మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా బాగా సాఫ్ట్ అయ్యి ఉంటాయి టూ మినిట్స్ తర్వాత దీనిలోకి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను మీరు సాల్ట్కి బదులు పింక్ సాల్ట్ ఉంటుంది కదా దాన్ని కూడా మీరు యాడ్ చేయొచ్చు నేనైతే నార్మల్ వైట్ సాల్టే యూజ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా కారం ఈ రెండు కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి కారం ఇవన్నీ కూడా వెజిటబుల్స్ కొంచెం చేసేంత వరకు బాగా కలుపుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది కదా అదంతా కూడా ఎవాపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా బాగా కలుపుకొని వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఆల్రెడీ వన్ ఎగ్ని నేను బీట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ బీట్ చేసిన ఎగ్ని ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి మనం ఏమి కలపకుండా ఉంచేయాలండి కలిపితే ఏమవుతుందంటే బాగా చిన్న చిన్న పీసెస్గా అయిపోయి మనకి టేస్ట్ అనేది అంత బాగోదు నార్మల్గా ఇలా ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే మనకి ఇలా బయట ఆమ్లెట్ లాగా అయిపోతుంది ఎగ్ అనేది ఇలా చిన్న చిన్న పీసెస్ ఆమ్లెట్ లా అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే మధ్యలో మనకి ఎగ్ బైట్స్ అనేవి నోటికి తగిలినప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది ఫుడ్ ఐటమ్ అనేది తర్వాత ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ అండి నేను చెప్పాను కదా సింగిల్ పాలిషెడ్ రైస్ తీసుకుంటున్నాను వైట్ రైస్ ప్రిఫర్ చేయొద్దు డైట్లో ఉన్నప్పుడు ఇలా సింగిల్ పాలిషెడ్ రైస్ కూడా ఒక వన్ గ్లాస్కి తీసుకున్నాను ఒక టీ గ్లాస్లో వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను దాన్ని కుక్ చేసుకున్నప్పుడు ఒక ఎయిటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత దాన్ని వచ్చేసి ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను మనకి ఈ రైస్కి స్పైసెస్ అంటే ఉప్పు కారం ఇవన్నీ యాడ్ చేసాం కదా ఇవన్నీ కూడా ఆ రైస్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా గరం మసాలా అని యాడ్ చేసేస్తున్నాను ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇది మాత్రం చాలా చాలా బాగుందండి నేను వచ్చేసి ఇది ఇద్దరు క్వాంటిటీస్కి చేస్తున్నాను నేను మా అత్తయ్య గారు తీసుకున్నాము అత్తయ్య గారు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు చెప్పారు చాలా చాలా బాగుంది టేస్ట్ అని అని నేనైతే ఇదిగోండి ఇలా టూ కప్స్ క్వాంటిటీ వచ్చింది ఒక వన్ కప్ వరకు నేను తీసుకున్నాను ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ కప్ క్వాంటిటీ నేను తీసుకున్నానండి చాలా చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చింది అనేది మాత్రం నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి డిన్నర్లోకి ఓట్స్ ఆమ్లెట్ చేయబోతున్నానండి ఓట్స్ ఆమ్లెట్లోకి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్ని యాడ్ చేస్తున్నాను ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో రౌండ్గా కట్ చేసిన చిల్లీస్ని యాడ్ చేస్తున్నానండి పచ్చిమిరపకాయలని అలాగే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను మీరు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే విడివిడిగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసి అల్లంని వెల్లుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను కదా అలాగే ఇందులోకి క్యారెట్ బీట్రూట్ ఈ రెండింటినీ కూడా సన్నగా తురిమి యాడ్ చేస్తున్నాను నార్మల్గా పీసెస్ లాగా కట్ చేస్తే ఏంటంటే మనకి ఎక్కువ అనేది ఉడకదు మనకి అందుకని చెప్పి ఇలా ఇలా తురుముకుంటే మాత్రం మనకి బాగా కుక్ అయ్యి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి కొద్దిగా ఓట్స్ని యాడ్ చేస్తున్నాను నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా ఓట్స్ యాడ్ చేశాను ఇప్పుడు నేను వేసే స్పూన్ క్వాంటిటీ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ అనమాట అందుకని చెప్పి ఒక త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేశాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా ఓట్స్ యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఓట్స్ అంతా కూడా నేను చెప్పాను కదా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీలోనే చెప్పాను ఓట్స్ అనేది ఫ్రై అయితే ఫ్యాటీ యాసిడ్స్ రిలీజ్ అయ్యి మన హెల్త్కి అది చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఈ ఫ్రై ఓట్స్ అనేవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా కారం కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు ఇక్కడ సాల్ట్ పసుపు కారం అనేది ఎప్పుడైనా వేసుకోవచ్చు లేదు అని అంటే ఎగ్లో బీట్ చేసేటప్పుడైనా కానీ ఒకసారి యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక టీ టూ ఎగ్స్ని మాత్రం బీట్ చేసేసి యాడ్ చేసేస్తున్నాను నైట్ నేను ఈ ఆమ్లెట్ తిన్న తర్వాత ఇంకా నేను ఫుడ్ ఏమీ తీసుకోనండి చాలా హెవీగా అనిపిస్తుంది ఆల్రెడీ ఓట్స్ ఉన్నాయి వెజిటేబుల్స్ ఉన్నాయి ఎగ్ కాబట్టి కొంచెం హెవీగానే ఉంటుంది మనకి ఇలా ఒక టూ ఎగ్స్ అంతా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి టర్న్ చేసి చూసుకోవాలి ఇలా కనుక బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత రెండో వైపు కూడా అంతే ఈక్వల్గా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే చూసారు కదా చాలా సింపుల్గా అయిపోతుంది మనకి ఎక్కువ టైం డైట్ కోసం మళ్ళీ సపరేట్గా మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలా అనే ఫీలింగ్ లేకుండా జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే ఫుడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది మనం తయారు చేసుకోవడం అనేది ఇలా రెండు వైపులా కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను ఇలా నేను నా డైట్ని ఈరోజు కంప్లీట్ చేశాను సండే చెప్పాను కదండి సండే వచ్చేసి నేను చీట్ మీల్ కాబట్టి సండే వీడియో అప్లోడ్ చేయలేదు నేను ఇది వచ్చేసి డే టెన్త్న నా డైట్ రెసిపీ అనమాట చూసారు కదా రెసిపీస్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే డిన్నర్లోకి చూసారు కదా త్రీ రెసిపీస్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్లోకి మరి మీరు కూడా ఆ రెసిపీస్ ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీరు ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేసారా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్లో ఆన్లైన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో